Thanks for watching. Don't forget to like the video. And don't forget to subscribe. Praise the Lord. Hallelujah. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మీ అందరికీ మొట్టమొదటిగా ఒక చిన్న విన్నపం ఏంటంటే, బ్రదర్ వేణు జకరి అనేటువంటి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రేమతో. అనేకులకు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు, ఆత్మీయమైనటువంటి లోతులు, సజీవమైనటువంటి వాక్యాన్ని తెలియపరుస్తూ దేవుని రాకడలో ఎత్తబడేటువంటి బిడ్డలుగా అనేక మందిని నేను బలపరచాలనే ఉద్దేశంతోనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సో దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు తెలిసినటువంటి బంధువులకి మిత్రులందరికీ షేర్ చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తుతి మహిమ ఘనత మహాప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ సమయంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోచ్చు ఉన్నాము. దయచేసి మీ బైబిల్స్, నోట్బుక్స్ తీసుకొని ప్రతి ఒక్క లేఖనాన్ని జాగ్రత్తగా మీరు వ్రాసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దానికంటే ముందుగా మనము ప్రార్థన చేసుకొని దేవుని కృప కోసం, దేవుని యొక్క కనికరం కోసం మనము అడిగి ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే అది ఎంతో ఆశీర్వాదకరము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఏ కష్టములో, ఏ నష్టములో, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని, సజీవ వాక్యాన్ని వినుటకు మీరు సమయాన్ని ఇచ్చినట్లయితే అది ఎంతో ఆశీర్వాదము, ఆదరణ. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నాన్న మమ్మల్ని అందరినీ సమకూర్చి సజీవుల లెక్కలో ఉంచి నీ వాక్యమును, నాయన లేఖనములు ధ్యానించుటకు మీరు ఇచ్చిన సమయానికే వందనాలు ప్రభువా. అయ్యా, మొట్టమొదటిగా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఈ లోకంలో ఉన్నటువంటి కథలతోటి కలపకుండా సత్యవాక్యాన్ని బిడ్డలకు బోధించుటకు సహాయము చేసి నీ పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించమని నేను అడుగుచూ ఉన్నాను ప్రభువా. అలాగే వినేటువంటి ప్రతి బిడ్డకి అయ్యా ప్రభ గ్రహించేటువంటి మనస్సును, ఆచరించేటువంటి జీవితాలను దయచేయమని, కేవలం యేసునామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనమని, మా కొరకై తిరిగి రానైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ప్రారంభించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా దానికి సంబంధించినటువంటి టైటిల్ని, పేరుని నోట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నీవు దేని నిమిత్తము యేసు చేత పట్టబడ్డావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి, నీవు దేని నిమిత్తము, ఎందుకొరకు, దేని నిమిత్తము యేసు చేత పట్టబడ్డావు? అనేకులు అనుకున్నట్లుగా మనము ఎవరో చెబితేనే, ఎవరో మనల్ని ప్రోత్సహిస్తేనో, లేదంటే మనల్ని ఎవరైనా బలవంతం చేస్తేనో యేసు క్రీస్తుని మనము విశ్వసించలేదని జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది అనుకున్నట్లుగా అనేక మందిని ప్రభు వైపు తిప్పుతున్నారని, ఇంకా ఈ లోకానుసారమైనటువంటి భాషలో మత మార్పిడులు చేస్తున్నారని అనేక మంది అంటూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో వారు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే కానీ, వారు మనస్ఫూర్తిగా విశ్వసిస్తే కానీ ఆయన దగ్గరకు రాలేరు. దానికన్నా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే, లేఖనములు చెబుతున్నటువంటి రీతిగా యేసుక్రీస్తు వారు ఆకర్షిస్తేనే కానీ ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేరు. నేను కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా, నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి ఎవరు కూడా ఆయన ఆకర్షిస్తే, ఆయన పట్టుకుంటేనే మనమందరము, మేమందరము ఆయన దగ్గరికి, ఆయన ద్వారా విశ్వాసము పొందుకున్నాము, ఆయన కృప ద్వారా రక్షణ పొందుకున్నాము. మా నీతి ద్వారా, మా శక్తి, మా భక్తి ద్వారా కాదు, కానీ ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా రక్షణ పొందుకున్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక. అయితే రక్షణ పొందుకున్నాము, ఆయన మనలని పట్టుకున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు మనల్ని పట్టుకున్నారు, అలాగే దెయ్యం కూడా అనేక మందిని పట్టుకుంటుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, అనేక మందిని దయ్యం పట్టుకొని పీడిస్తూ ఉంది. ఈ లోకంలో భయంకరమైన చెడ్డ కార్యాలు చేపిస్తూ ఉంది.
దేవుడు పట్టుకునింది ఎందుకోసము మనల్ని. ఈరోజు ఈ ప్రాముఖ్యమైనటువంటి లేఖనాన్ని మనం ధ్యానించబోచ్చు. అనేక మంది అంటే ప్రభు పట్టుకోలేదు, ఏదో మేమే వచ్చాము, ఏదో మేమే దేవుణ్ణి విశ్వసించాము అనేటువంటి భ్రమలో ఉంటారు. ఆ భ్రమంతా వ్యర్థము ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, ఆయన పట్టుకుంటేనే, తన తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవ్వరూ కూడా నా యొద్దకు రాలేడు అని యోహాను సువార్తలో ప్రభు వారు స్వయంగా చెబుతూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ, ఆయన పట్టుకుంటేనే కానీ యేసునొద్దకు దేవుని యొద్దకు ఎవరు కూడా రాలేరు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అయితే ఎందు నిమిత్తం, దేని నిమిత్తం మనం ఆయన చేత పట్టబడ్డాము? అంటే ఈ లోకంలో ఆశీర్వదించబడాలని పట్టబడ్డామా? లేదంటే ఈ లోకంలో గొప్పవారిగా ఉండాలని పట్టబడ్డామా? అనేక మంది లేదంటే ఏదో స్వస్థపరచడానికి మాత్రమే పట్టబడ్డామా? ఎందుకు ఆయన ద్వారా మనం పట్టబడ్డాము అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి నిత్య జీవపు లేఖనాన్ని మనం కానీ ధ్యానించి దాన్ని గ్రహించినట్లయితే, ప్రేమైన సహోదరి సహోదరుడా, అసలు ఎందుకు ప్రభువును మనం వెంబడిస్తున్నాం, ఎందుకు ఆయన మీద విశ్వాసం ఉంచాము, ఎందుకు ఆయన ద్వారా మనం పట్టబడ్డాము అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని లోకంలో మనం జీవించగలం, దేవునికి స్థుతి కలుగునుగాక. మొట్టమొదటిగా లేఖనాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమైన సహోదరి సహోదరుడా, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2:11-12 మనం ఒకసారి చదువుదాం. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, వ్రాసుకోండి, జాగ్రత్తగా వ్రాసుకోండి. ప్రేమైన సహోదరి సహోదరుడా, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ లోకపు ఆశీర్వాదాల కొరకే అయితే వ్యర్థమే అని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటగా ఆయన చెబుతున్నటువంటి దేవుని లేఖనం ఏంటంటే, తన రాజ్యమునకును మహిమకును, హల్లెలూయా, తన రాజ్యములో మనము ఉండాలని. ఈ లోకంలో దేవుని రాజ్యము, అలాగే పరలోకంలో నిత్య రాజ్యములో మనము ఉండాలని మనము ప్రభు చేత పట్టబడ్డాము. దేవునికి స్థుతి కలుగునుగాక. ఆయన చేత ఎందుకు మనం పట్టబడ్డాము అనేటువంటిది ఆలోచన లేకపోతే ఈ లోకంలో దారి తప్పేటువంటి ఒక నష్టం కలిగించేటువంటి ఒక పరిస్థితి ఉంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆయన మనల్ని ఎందుకు పట్టుకున్నారు అని అంటే, ఇదిగో ఆయన రాజ్యముగా మనల్ని చేసుకున్నట్టుకు, దాని తర్వాత మహిమకు ఆయన మహిమకు దేవునికి స్తుతి కలుగునుగాక. ఆ మహిమ రాజ్యములో, ఆ నిత్య రాజ్యములో ఆయనతోటి మనం ఉండుటకు ఆయన మనలను పట్టుకున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ లోకంలో అనేక మందిని వారి వారి వృత్తులు వదిలిపెట్టి, వారికి లాభకరముగా ఉన్నటువంటి వృత్తులను, పేరు తెచ్చేటువంటి వృత్తులను విడిచిపెట్టి అనేక మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, సినిమా పరిశ్రమ నుంచి కావచ్చు, అనేక మంది ఐటీ ఫీల్డ్ నుంచి కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అనేక మంది ప్రభు ద్వారా పట్టబడి ప్రభువుని ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారంటే అది దేవుని యొక్క మహాకృప. వారందరూ ఎందుకు పట్టబడ్డారు అని అంటే, ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి నిన్ను కూడా, నువ్వు కూడా ఎందుకు పట్టబడ్డావు అని అంటే, ఆయన మహిమ కోసం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన రాజ్యములో చేరడాని కోసమని దేవుని లేఖనం సెలవిస్తోంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొను వలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. హల్లెలూయా, ఎంత గొప్ప వాక్యము చూడండి, ఎంత గొప్ప సత్యమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని. యేసుక్రీస్తుకి తగినట్టుగా మనం నడుచుకోవాలి. తండ్రికి తగినట్టుగా పిల్లలు నడుచుకోకపోతే తండ్రికి అపకీర్తి వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము ఆయనకు మహిమ తెచ్చేటువంటి వారముగా ఈ లోకంలో ఉండటకు ఆయన పిలువబడ్డాడు మనల్ని. మనల్ని ఆయన పట్టుకునేది ఎందుకనంటే, ఆయనకు మహిమకరముగా జీవించుటకు, ఆయనకు ఒక రాజ్యముగా ఉండుటకు. దేవునికి స్తుతి కలుగునుగాక. అనేక మంది ఈరోజు ప్రభువుని వ్యతిరేకించి పాతాళానికి, నరకానికి, ఇదిగో అధపాతాళానికి, నిత్య పాపానికి, నిత్యాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడు గమనించండి, అయితే ప్రభు ద్వారా పట్టబడినటువంటి మనము ప్రయాణం ఈ లోకంలో సాగించిన తరువాత మనము కూడా తీర్పులోనికి వెళ్ళిపోయి, పాతాళానికో లేదంటే గాఢాంధకారానికి వెళ్ళిపోతే వ్యర్థము. ప్రేమైన సహోదరి సహోదరుడా, మనము పట్టబడింది ఆయన మహిమార్థము కోసం.
మనము పట్టబడిన ఆయనకు ఒక రాజ్యముగా ఉండట కోసమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా జీవించేటువంటి ఇదిగో దేవునికి తగినట్టుగా, హల్లెలూయా, యేసు ప్రభు వారికి తగినట్టుగా జీవించేటువంటి, మాట్లాడేటువంటి, ఆలోచించేటువంటి, నడిచేటువంటి జీవితము మనకు ఉందా లేదా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన మనల్ని ఆకర్షించాడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. ఈ లోకంలో అనేక మందిని సాతాను ఆకర్షిస్తూ ఉంది. ఇంకా సినిమాలు ఆకర్షిస్తూ ఉన్నాయి, ఇంకా సీరియల్స్ ఆకర్షిస్తూ ఉన్నాయి, ఇంకా ఈ లోకంలో ఉండేటువంటి అందాలు ఆకర్షిస్తూ ఉన్నాయి. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనులను ఆకర్షించింది ఎందుకనంటే ఆయన యొక్క రాజ్యములో చేరడానికి, ఆయన యొక్క రాజ్యముగా ఉండటానికి, ఆయన యొక్క సంఘముగా ఉండటానికి, ఆయన నిత్య రాజ్యంలో మనం చేరడానికి దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక లేఖనాన్ని మనం చూద్దాం ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. ఇదే తెస్సలోనికి రాసినటువంటి రెండవ పత్రికలో కొన్ని లేఖనాన్ని మనం చూద్దాం. రెండవ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చదువుదాం చూడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. చూశారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ప్రభు వలన ప్రేమింపబడినటువంటి సహోదరులారా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ప్రభువు ఈ లోకమును దేవుడు ఎంతో ప్రేమించినని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ ఆయన ప్రేమించాడు. అయితే ఆయన ప్రేమకి లొంగనటువంటి వారు, తండ్రిని కాదనుకుని వెళ్ళిపోయేటువంటి వారు, సృజించినటువంటి సృష్టికర్తను విడనాడేటువంటి వాళ్ళు అనేక మంది లోకంలో ఉన్నారు. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని లేఖనము, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా, రక్షణ పొందుకున్నట్టుకు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు చూస్తున్నటువంటి నీలో మీలో ఎవరైనా రక్షణ పొందకపోతే ఎమ్మిడి ఎట్లి దేవుణ్ణి సొంత రక్షకునుగా అంగీకరించి ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని హృదయంలో తీసుకొని ఇదిగో పాపపు జీవితాలకి స్వస్తి చెప్పి ఇదిగో ఇది మొదలుకు నేను ప్రభు రక్షణలో ఉంటాను, ఆయన యొక్క రాజ్యంలో నేను ఉండాలి, ఆయన నిత్య రాజ్యంలో నేను ఉండాలి, ఆయన నన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు, ఈరోజు ఈ వాక్యం వింటున్నావు అని అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు, దేవుడు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ పేరు ఏదైనప్పటికీ కావచ్చు, కానీ ఆయన కుమారుడా, కుమార్తె, నా కుమార్తె, నా కుమారుడు అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని పిలిచేటువంటి దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎందుకంటే ఆయన హస్తములతో మనల్ని అందరినీ సృజించినటువంటి గొప్ప సర్వ సృష్టికర్త ఆయన. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆ రక్షణను నిరర్థకము చేసుకుంటున్నావేమో ఒకసారి ఆలోచించు. ఒకవేళ రక్షింపబడినటువంటి నీవు ఇదిగో ఆయన ఏర్పాటులో ఉన్నావా, ఆయన ఎందుకు మనల్ని పట్టుకున్నారో ఆలోచిస్తూ ఉన్నావా? ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆయనకు ఒక రాజ్యముగా, ఆయనకు మహిమకరముగా నువ్వు జీవిస్తూ ఉన్నావో మనం జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచించు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. ఇంకొక లేఖనాన్ని మనం చూద్దాం. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక చూద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలు మనం చూచుట ఎంతో మంచిది. దేవుని లేఖనాల ప్రకారం మనం జీవించుట ఆయన యొక్క ఇష్టమైనటువంటి పని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 1:4 వచనం నుంచి ఒకసారి చదువుదాం చూడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును.
ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడే. హల్లెలూయా. మన పిలుపును మన ఏర్పాటును పోగొట్టుకోకుండా జాగ్రత్త పడుడని దేవుని లేఖనం సెలవిస్తోంది. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఎందుకోసం మనం ఆయన ద్వారా పట్టబడ్డామంటే ఆయనకు మహిమకరముగా ఉండుటకు, ఆయన రాజ్యముగా ఉండుటకు. దేవుని రాజ్యములో యుగ యుగములు మనందరము ఆనందించేటువంటి రోజులు ముందున్నాయి. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈ సమయంలో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, ఒకవేళ నువ్వు ఇరుకుల్లో ఇబ్బందుల్లో చెప్పలేనటువంటి శోధనలో నీవు ఉన్నావేమో, భయపడకు, ధైర్యంగా ఉండు. ప్రభువుని విశ్వసించు, ప్రభువుని నమ్ము. ప్రభు ఎందుకు వచ్చి ఆయన నిన్ను ఆకర్షించి నిన్ను పట్టుకుని ఉన్నాడని గమనించి ఏ శ్రమలోనైనా నిన్ను విడువనటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గమనించి ఆయనను విశ్వసించి ఆయనను ప్రార్థనాపూర్వకముగా నీ మనవులు విజ్ఞాపన చేసి ఆయన ద్వారా మేలును పొందుకోండి. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆదరణ పొందుకోండి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆ ఏర్పాటును మర్చిపోవద్దు. ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావు, ఆయన చేత పట్టబడ్డావు నీవు. నిన్ను విడిచిపెట్టడు ఆయన. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను కూడా విడిచిపెట్టదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సాతాను కూడా, ఒకవేళ సాతాను కబంధ హస్తముల్లో మీరు కానీ పడి ఉన్నట్లయితే అది కూడా విడిచిపెట్టదు అంత తేలికగా. అందుగురించే చాలా జాగ్రత్తగా వానికి ఇంత కూడా మనం స్థలం ఇవ్వకుండా ఎంతో జాగ్రత్తగా అనుదినము అనుక్షణము ప్రభు వాక్య ప్రకారం మనం జీవిస్తూ ఆయన ఏర్పాటులో మనం ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. మన కోసం ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో ఉండేటువంటి కష్టాలు, కన్నీరు, వేదనలు, శోధనలు లేనటువంటి నిత్య ఆనందమైనటువంటి ఆ స్థలమునకు మనము వెళ్ళటానికే ఆయన నిన్ను నన్ను పట్టుకున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ లోకంలో డబ్బున్నటువంటి వారు, పరపతున్నటువంటి వారు, ఈ లోకంలో సౌకర్యాలు ఉన్నటువంటి వారు కొంతకాలమే, వందేళ్ళు ఒకవేళ సంతోషంగా ఉండొచ్చేమో, లేదా 150 సంవత్సరాలు ఒకవేళ ఎవరైనా ఉండొచ్చేమో సంతోషంగా సమాధానంగా ఇక్కడ, అంటే ఈ లోకంలో అనుభవించవచ్చేమో. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రభువుని ఎరగకుండా, ప్రభు ఏర్పాటులో నేను ఉన్నానని గమనించకుండా ఎవరైతే ఉంటారో వారందరికీ తర్వాత భయంకరమైనటువంటి వేదనకరమైన స్థలం ఉంది. ఆ వేదనని మాటలలో వర్ణించలేము. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఒక చిక్క నీరు దొరకక నాలుక మండిపోయేటువంటి నిత్యాగ్ని ఉంది. ధనవంతుడు ఎక్కడున్నారో మనందరికీ తెలుసు కదా. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇదిగో ప్రభు మాట వినకుండా ధనాన్ని నమ్ముకొని అనేక సహోదరుల్ని తన ఎదుటున్నటువంటి వారికి సహాయము చేయకుండా, ఇదిగో ఏ విధంగా నాకు చాలా ఉంది, నేను సంతోషంగా ఉండొచ్చని అనుభవించవచ్చు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఆ వ్యక్తి, ఇదిగో రాత్రి నిన్ను వాళ్ళు అడుగుచూ ఉన్నారు నీ ప్రాణాన్ని అంటూ ఉన్నారు దేవుడు. ఆయన పోయి నరకాగ్నిలో చుక్క నీరు లేక ఎంత బాధపడుతున్నారో మనందరికీ తెలుసు. క్రైస్తుని ఎరుగినటువంటి వారికి కూడా నరకం ఉందని, ఒక బాధాకరమైనటువంటి స్థలం ఉందని తెలుసు. అయినను ఈ లోకములో భోగముల కోసం, ఈ లోకములో ఏదో అనుభవించలేనటువంటి అత్యాశతోటే అనేక మంది నశించిపోచూ ఉన్నారు, ప్రభు యొద్దకు రాలేకపోచూ ఉన్నారు, వెలుగు యొద్దకు రాలేకపోచూ ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడు, జ్ఞాపకం చేసుకో, ఆయన ఏర్పాటులో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని లేఖనం ఇక్కడ సెలవిస్తుంది చూడండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి. దేనికోసం జాగ్రత్త పడుతున్నావు నువ్వు? ఎక్కువ కాలం జీవించాలని, శరీరం కోసమో, లేదంటే ఈ లోకానుసరమైనటువంటి జాగ్రత్తలు పాటించడం మంచిదే, కానీ దానికన్నా మన ఆత్మ జాగ్రత్తగా ప్రభు యొద్దకి, ప్రభు సన్నిధికి, ప్రభు రాజ్యానికి చేరడానికి ఇంకా నువ్వు జాగ్రత్త పడాలి, మనం జాగ్రత్త పడాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన నిత్య రాజ్యానికి వారసులగుటకు, ఇదిగో మీరు ఆశీర్వదింపబడుటకు మీరు పిలువబడితేరని చెప్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదమే అనుకోకు దయచేసి. ఏ డబ్బున్నా లేకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా జీవించేటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా నిత్య రాజ్యాన్ని ఆశీర్వాదముగా ఇచ్చినటువంటి దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఆశీర్వాదం కోసం మన పిలుపుని పోగొట్టుకోకూడదు, మన ఏర్పాటును పోగొట్టుకోకూడదు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆయన చేత పట్టబడినటువంటి మనము వ్యర్థులుగా మనము ఆ గేట్లు బయట పరలోకపు ద్వారములో ఎదుట నిలబడి అయ్యా మాకు తలుపు తీయనటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. దేవునికి స్తుతి కలుగునుగాక.
ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించు. నీవు దేని నిమిత్తం ప్రభు చేత పట్టబడ్డావో ఒక్కసారి ఆలోచించు ప్రేమైన సహోదరి సహోదరుడా. ఇంకొక లేఖనాన్ని మనం చూద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక మొదటి పత్రికను చూద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో కొన్ని లేఖనాన్ని మనం చూద్దాం. మనం ఆయన ఏర్పాట్లో ఉన్నామా లేదంటే తొలగిపోతూ ఉన్నామా? ఒక్కసారి మనము ప్రతి క్షణము ప్రతి దినము కూడా జ్ఞాపకము చేసుకుంటూ ఉండుట ఎంతో మంచిది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చూడండి ప్రేమైన దేవుడారా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుగోలు ఒప్పుకుంటేవి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇదిగో నీవు పిలువబడింది ఎందుకు, మనం పట్టబడింది ఎందుకని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ లోకంలో ఉండేటువంటి వాటి వైపు చూడటము మంచిది కాదు. దయచేసి జ్ఞాపకము చేసుకోండి ప్రేమైన సహోదరి సహోదరుడా. మన చూపులు మన తలంపులు ఎప్పుడూ కూడా ఇదిగో పైనున్న వాటినే వెదుకుండేని చెబుతుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. పైనున్న వాటినే వెదకండి అని అంటే యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి కుడి పార్శ్వమును కూర్చుండి మన కోసం నివాసములు సిద్ధపరుస్తున్నటువంటి ఆ పైనున్న వాటినే వెదకండి. దేవునికి స్తుతి కలుగునుగాక. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కని దేవుని లేఖనం సెలవిస్తూ ఉందో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి. దేనికోసం పోరాడుతున్నాం? ఇదిగో మన ఆస్తుల కోసం, మన పరిస్థితుల కోసం, మన పోస్టుల కోసం, సంఘములో అధ్యక్షత కోసం, వీటి కోసం పోరాడము కాదు. ప్రేమైన సహోదరి సహోదరుడు, జ్ఞాపకం చేసుకోండి, నిత్య జీవమును చేపట్టుటకు దేవునికి స్తుతి కలుగునుగాక. ఇదిగో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టము. నిత్య జీవాన్ని మనం చేపట్టేటువంటి వారముగా ఉండాలి. దాని పొందుటకు నీవు పిలువబడ్డావు. హల్లెలూయా. నిత్య జీవాన్ని పొందుటకు మనము పట్టబడ్డాము ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. ఆయన కృప ద్వారా మనం నిత్య రాజ్యానికి వెళ్ళడానికి, నిత్య జీవానికి వెళ్ళడానికి ప్రభు ద్వారా ఆకర్షింపబడి మనము పట్టబడ్డాము. అంతేగాని ఏదో ఎవరు డబ్బులు ఇస్తేనో, ఎవరు ఏదో మనల్ని ప్రోత్సహిస్తేనో, ఎవరు మనల్ని బెదిరిస్తేనో మనం ప్రభువును విశ్వసించలేదు, ప్రభువును వెంబడించడం లేదు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన మనల్ని ఆకర్షించారు. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైనటువంటి వెలుగు, సర్వ సృష్టికర్త నిన్ను నన్ను ఆకర్షించారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నిన్ను కూడా ఆ దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, నీ జీవితము బాగుపడాలంటే, నీ రోగం బాగుపడాలంటే, నీవు ఈ లోకంలో నీ ఆత్మని పోగొట్టుకోకుండా నీవు నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఈ పిలుపుకు నీవు చెవియొగ్గు ప్రేమైన సహోదరి సహోదరుడా. ఇదిగో వారు చెప్పేటువంటి, వీరు చెప్పేటువంటి మాటలు నమ్మొద్దు. నీకై నువ్వు తెలుసుకో, నీవు సెర్చ్ చేయి, నువ్వు వెతుకు. నీకు నువ్వు వెతికినట్లయితే నీకు దొరుకుతుంది. నీకు ఏది అవసరమో, ఏది ఉపయోగమో నువ్వు వెతుకు ప్రేమైన సహోదరి సహోదరుడా. ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమైనటువంటిదో వెతుకు ప్రేమైన దేవుని బిడ్డలారా. చూడండి, నిత్య జీవమును చేపట్టుడే. ఇదిగో నీవు నిత్య జీవమును చేపట్టు, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట నువ్వు ఒప్పుగోలు ఒప్పుకుంటేవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము ఒప్పుకున్నాము, నా దేవుడు యేసయ్య సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు, నా పాపముల కోసం మరణించినటువంటి దేవుడు, ఆయన సమాధి చేయబడి ఇదిగో పునరుద్ధానుడై ఇదిగో నా కోసము తిరిగి లేచినటువంటి దేవుడు, ఆయన నా కోసం తిరిగి రాబోచున్నాడని మనం అనేకులు ఎదుటి సాక్షులుగా నిలవబడ్డాము కదా. ఆ నిత్య జీవాన్ని చేపట్టుటకు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మనం పోరాడాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఆ నిత్య జీవాన్ని చేపట్టుటకు దేవుడు మనల్ని పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన శక్తి మన భక్తి కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం రక్షింపబడ్డామంటే, ప్రభును వెంబడిస్తున్నామంటే నీ నీతి నా నీతి కాదు, మన భక్తి కాదు ప్రేమైన సహోదరి సహోదరుడా. ఆయన ఉచితమైన కృప ఆయనను ఆకర్షింప చేసింది, ఆయన దగ్గరకు వచ్చేటట్లుగా చేసింది, తండ్రిని సత్యాన్ని ఎరిగేటువంటిది ఆ పరిస్థితిని మనకు కలుగు చేసి ఆయన యొద్దకు మనం వచ్చాము. ఇక్కడ నుంచి జాగ్రత్తగా మనము మన ముందున్నటువంటి పోరాటాన్ని పోరాడాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఇంకొక లేఖనాన్ని మనం చూసుకుందాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికని మనం ఒకసారి చూద్దాం. చూడండి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని లేఖనాలు మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథాలు తీసి జాగ్రత్తగా చదవండి.
ఏ లేఖనము కూడా వ్యర్థమైనటువంటిది కాదని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నీ కోసం చేసినటువంటి కార్యాలని ఎప్పటికప్పుడు మనము రుచి చూస్తూ ధ్యానం చేసుకుంటూ ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్థుతి కలుగునుగాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:12 నుంచి ఒకసారి మనం చదువుకుందాం. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను, నేను అనుకున్నట్టు లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో. హల్లెలూయా. చూసారా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడి తినో దానిని ఎరిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్థుతి కలుగునుగాక. ఇదిగో దేవునితోటి కలిసి ఆయన జీవించకపోయినప్పటికీ, ఇదిగో దేవుని బిడ్డలను హింసిస్తూ దేవుని బిడ్డలను దూషిస్తూ అనేక మందిని మరణానికి బంధకాలకి అప్పజెప్పినటువంటి, ఇదిగో పౌలు భక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇదిగో దేని నిమిత్తము నేను యేసు క్రీస్తు చేత పట్టబడి తినో, దానిని పట్టుకున్న వలన పరిగెత్తుచున్నా. దేవునికి స్థుతి కలుగునుగాక. నేను ఇంకా ప్రభువును నమ్మాను, మందిరానికి వెళ్తున్నానంటే సరిపోదు. చూడండి, దాని నిమిత్తం ఎందుచేత పట్టబడి తినో, దానిని పట్టుకునవలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ద్వారా ఎందుకు మనము పట్టబడ్డామో ఒకసారి ధ్యానం చేయి. వాక్యాన్ని ప్రేమిన సహోదరి సహోదరుడా, వెనుకున్నటువంటి వాటినన్నిటినీ మరిచి ఈ లోకంలో ఒకప్పుడు ఉన్నటువంటి అలవాట్లను, ఒకప్పుడు ఉన్నటువంటి పాత పద్ధతులను, పాత అలవాట్లను, పాత పాపములను వీటన్నిటినీ మరిచిపోయి ఇక నేను ప్రభు ద్వారా పట్టబడ్డాను, పరిశుద్ధులైనటువంటి దేవుని ద్వారా పట్టబడ్డాను, ఇదిగో నేను ప్రభు కోసం జీవించాలి, ప్రభు రాజ్యంలో నేను ఉన్నాను, ఆయన యొక్క మహిమ కోసం ఈ లోకంలో నేను జీవించాలి అనేటువంటి ఆలోచన మనకు రావాలి. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇదిగో పౌరు భక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. దేవునికి స్థుతి కలుగునుగాక. వేగిరపడుచు ఉన్నాడంట, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు చేత నేను ఎందుకు పట్టబడ్డాను అనేటువంటి వివేచన కలిగి ఉన్నటువంటి భక్తుడు, ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, అటువంటి వివేచన నువ్వు కలిగి ఉన్నావా? దేవునికి స్థుతి కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి వివేచన కలిగి ఉన్నావా? ఎందుకు నేను ప్రభు యొద్దకు వచ్చాను అసలు? ఎందుకు నేను మందిరానికి వెళ్తున్నాను అసలు? ఎందుకు నేను ప్రభుకి సాక్షిగా నిలబడుతున్నాను అసలు? అనేక మంది ఎదుటి ఎందుకు నేను సాక్ష్యం చెప్పాను అనేటువంటి ఆలోచన నీకుందా? ఒకసారి ఆలోచించుకో ప్రేమైన సహోదరి సహోదరుడా. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. వెనుకున్న వాటిని మరచి, హల్లెలూయా. ఎంతసేపు ఆ పాత పద్ధతులను, ఇజ్రాయేలును చూడండి, మనం చూసినట్లయితే అడవిలోకి, అంటే వారు ఆ కొండల్లోనికి వెళ్ళిన తర్వాత, అడవిలోనికి వచ్చిన తర్వాత, ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ అందరూ అంటున్నటువంటి మాట, మాకు అక్కడ ఐగుప్తులో చాలా బాగుంది, అక్కడ అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అంత రాయల్టీగా ఉన్నింది, చాలా బాగుంది, ఇక్కడ మాకు ఏమీ లేవు అంటే, ఎంతసేపు వెనుకున్నటువంటి వాటి వైపే చూస్తున్నారు కానీ ముందున్నటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశమును వారు చూడటం లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదిగో సర్వోన్నతమైనటువంటి దేవుడు మమ్మల్ని పిలిచాడని చూడటం లేదు. అదేవిధంగా ఒకవేళ మన జీవితం ఉన్నట్లయితే వ్యర్థమని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్థుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరుడు, ఆయన ద్వారా మనం పట్టబడ్డామంటే ఎందుకనంటే నిత్య రాజ్యానికి వారసులగుటకు, ఆశీర్వదింపబడుటకు, అలాగే మనము ఆయనకు మహిమకరముగా ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఉండుటకు ఆయన చేత మనము పట్టబడ్డాము. దేవునికి స్థుతి కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడు, అనే జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు దగ్గరకు వచ్చాను, నాకు ఆశీర్వాదం రావట్లేదు, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా, నాకు ఈ పని కావట్లేదు, నేను ఎంతసేపు ఈ లోకంలో ఉండేటువంటి వాటి వైపు ఒకవేళ నీ ఆలోచన ఉన్నట్టయితే దయచేసి జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో మనం ప్రయోజనకరంగా ఉండటము, ఆశీర్వదింపబడడం మంచిదే, కానీ వాటన్నిటికీ మించి మనము పట్టబడింది దేని కొరకు అనంటే ఆయన నామానికి మహిమకరముగా, ఆయనకు రాజ్యముగా ఉండుటకు అని దయతో జ్ఞాపకము చేసుకొని ఆయన రాజ్యములో ఉండుటకు, నిత్య రాజ్యములకు చేరుటకు, ఆయన బిడ్డలుగా మనం పిలువబడుటకు, జీవించుటకు మనము వెనుకున్నటువంటి వాటిని అన్నింటినీ మరిచి ముందుకు పరిగెత్తుటకు, మనం ముందుంచబడినటువంటి పోరాటములో అలు పెరగకుండా దేవుని వైపు నిరీక్షణ కలిగి ఆయన రాజ్యము కొరకు, ఆయన నిత్య రాజ్యము కొరకు మనందరము
పోరాడేటువంటి వారముగా ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరుడా, దయచేసి ఈ విషయాన్ని నీ హృదయంలో భద్రపరుచుకో. ప్రభు ఎందుకు నన్ను పిలిచాడు, ఎందుకు నన్ను పట్టుకున్నారని, ఎందుకు నన్ను ఆకర్షించారు ఆయన, ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు ప్రభువా. అనేక మంది బిడ్డలను ఆయన ఈరోజు ఈ వాక్యము ద్వారా అనేక మంది నీ వైపు తిప్పబడ్డారు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అనేక జీవితాలు, అనేక హృదయాలు నాయన అయ్యా, ఇజ్రాయేల్ లాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్టయితే వారందరినీ మీరు తిప్పినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నీవే సహాయము చేసి ప్రతి బిడ్డనే నాయన తండ్రి అయ్యా, క్రీస్తు ద్వారా ఎందుకు మేము పట్టబడ్డామో అయ్యా వివేచన కలిగించినందుకు, తెలుసుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. యేసయ్యా, నీకు నాయన ప్రభు మహిమ చెల్లించుకుంటూ ప్రతి బిడ్డ జీవితాన్ని పరిపూర్ణముగా నాయన నీ రాజ్యంలో నీ మహిమ కొరకు ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించి బలపరచమని, బలహీనతల నుంచి విడుదల దయచేయమని, వ్యాధుల నుంచి విడుదల దయచేయమని, ఇరుకుల ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని, ప్రతి బిడ్డని నాయన కడవరకు నాయన కాచి కాపాడి సంరక్షించమని, అయా నీ కృపాక్షేమములతో నింపమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రేమటువంటి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి బ్రదర్ వేణు జకరియా అనేటువంటి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ఈ సత్యవాక్యాన్ని, సజీవ వాక్యాన్ని అనేక మంది వినుట ద్వారా వారి ఆత్మలు బలపరచబడతాయి కనుక ఈ పరిచర్యలో మీరు కూడా సహకరించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మీరు ఎవరికైనా ప్రార్థన అవసరత కావలసినటువంటి వారు ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి, నేను తప్పకుండా ప్రార్థన చేయుటకు సిద్ధముగా ఉన్నాను. అలాగే నా కోసం, నా మినిస్ట్రీ కోసం, మా కుటుంబం కోసం, సమస్తం కోసం మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నేను యాజ్ ఎ ఇవాంజలిస్ట్గా, సువార్తికుడుగా సువార్త పని చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడు, అనేక ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. మీటింగ్స్ ఎక్కడ, గోస్పల్ మీటింగ్స్కి పర్మిషన్స్ లేవు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడు, నా కోసం ప్రార్థన చేయవలసిందిగా దేవుడు త్వరగా కార్యమును, ఈ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ సెట్ చేసి స్వస్థపరిచి కరోనా నుంచి అనేక మంది బిడ్డలను విడుదల చేసి సాక్షులుగా వాడుకుంటూ ఆయన త్వరగా మళ్ళీ నూతన కార్యము చేయుటకు, నూతనముగా అనేక ఆత్మలను దేవుని వైపు త్రిప్పుటకు ఆయన వాడుకునేలాగున, ఆయన నన్ను గొప్పగా ఉపయోగించుకునేలాగున మీరే ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.